ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది వరుసగా మూడు మ్యాచ్ల్లో పరాజయాన్ని చవిచూసింది ఒకండే వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ముంబై ఓటమి గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు అయితే టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అందరికంటే భిన్నంగా స్పందిస్తున్నారు ఈ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పఠాన్ దారుణంగా విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు హార్దిక్ పేరును ప్రస్తావించకుండా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు తాజాగా హార్దిక్ బ్యాటింగ్ గురించి ఇర్ఫాన్ పఠాన్ పరోక్షంగా ట్వీట్ చేశాడు ఆట గురించి బాగా తెలిసిన వాళ్లకు ఇది అర్థమవుతుంది మీరు కుదురుకుంటే జట్టును ఆఖరి వరకు తీసుకుని వెళ్ళాలి అని ఇర్ఫాన్ చెప్పాడు అంతేకాక ఈసారి బుమ్రాకు హార్దిక్ కొత్త మంతిని వెంటనే అందించడంపై వ్యంగ్యంగా స్పందించాడు తొలి రెండు మ్యాచ్ల్లో బుమ్రా హార్దిక్ ఆలస్యంగా బౌలింగ్ చేయించిన విషయం తెలిసిందే జట్టులో అత్యుత్తమ బౌలర్ గా తొందరగా బాల్ ను అందించ ఈసారి సైన్స్ ను ఏం వాడలేదు మొత్తంగా కొత్త మంతిని నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు అయితే హార్దిక్ పాండ్యా పై ఇర్ఫాన్ ఇలా ప్రత్యేకంగా ఎందుకు విమర్శిస్తున్నాడనే విషయంపై స్పష్టత లేదు ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగి ఉంటుందా రోహిత్ శర్మను కాదని హార్దిక్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం ఇర్ఫాన్ కు ఇష్టం లేదా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ముంబై ఓటమికి హార్దిక్ కారణమని ఇప్పటి వరకు ఇర్ఫాన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ముంబాయి విజయం సాధించినప్పుడు పటాణి ఎలా స్పందిస్తాడో చూడాలి